హాయ్, దిస్ ఇస్ సతీష్. ఈ ఎపిసోడ్ ప్లస్ లైవ్ చూసే వాళ్ళకి మాత్రమే అర్థమైంది ఎంత జరిగిందని. నేను లైవ్లో జరిగింది ప్లస్ ఎపిసోడ్లో జరిగింది కూడా చెబుతా, ఓన్లీ ఎపిసోడ్ చూసే వాళ్ళకి మాత్రం అర్థం కాకపోవచ్చు. సో చూసే వాళ్ళకైతే ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఇక పర్టికులర్గా ఇంకా ఫస్ట్ వన్, ఇంకోటి ఏంటంటే లీగ్స్ ప్రకారం ఫైవ్ మార్క్ కెప్టెన్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు ఆడిన విధానానికి, నిన్న ఆడిందనే విధానానికి చూసుకుంటే ఫైవ్ మార్క్ గ్రాఫిక్ ఇప్పటికే పడతా ఉంది. ఒక ఆరిపోయే దీపానికి వెలుగు ఉన్న మాదిరిగా హడావిడి ఎక్కువ చేసేసి అసలు నెక్స్ట్ లెవెల్కి పోతా ఉంది హౌస్లో. సో ఈ రకంగా ఏమవుతుంది అంటే ఖచ్చితంగా అమరాజశేఖర్ కెప్టెన్ అవగానే అయిపోయినట్టుగా, అవుట్ అయిపోయినట్టుగా, ఓటీటీలో చైతన్య అయినట్టుగా, ఫైవ్ మా కూడా అయిపోయినా ఆశ్చర్యపోగల ఆ రకంగా గ్రాఫ్ అయితే వస్తుంది. పర్టికులర్గా ఈ ఎపిసోడ్ గురించి కూడా చెప్పుకుందాం. అట్టగే ఇంకోటి ప్రధానంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఆదిరెడ్డి మొన్న ఏమన్నాడు గీతుతో, మీ స్ట్రెంత్ని నమ్ముకోవాలి కానీ ఎదుటి వీక్నెస్ మీద గేమ్ ఆడడం ఏంటి అని చెప్పిన ఆయన ఈరోజు దేన్ని నమ్ముకున్నాడు? తన స్ట్రెంత్ని, తమ టీం స్ట్రెంత్ని నమ్ముకున్నాడా, ఎదుటి వీక్నెస్ని నమ్ముకున్నాడా? బిగ్ బాస్ పూలు వేస్తాడు, కత్తి వేస్తాడని చెప్పేట ఆయన కేవలం ఖచ్చితంగా భుజబలం బుద్ధిబలం రెండు వాడుకోవచ్చు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు దేన్ని నమ్ముకున్నాడు అక్కడ? ఆ రోజు పదే పదే గీతు విషయంలో అన్నాడు కదా, ఏంది ఆయన ఎమోషన్తో ఆడుకుంటామేంటి, ఆయన వీక్నెస్తో ఆడుకుంటామేంటి, ఆయన క్యారెక్టర్కి లో అయిపోతున్నాడు కదా, దాని మీద ఆడుకోవడం ఏంటి? మీ స్ట్రెంత్ని నమ్ముకోలేదు కానీ ఎంతసేపు అతడి వీక్నెస్ని నమ్ముకుంటావు అని చెప్పిన ఆయన ఈరోజు దేన్ని నమ్ముకున్నాడు? ఎదురుడి వీక్నెస్ని నమ్ముకున్నాడా, ఎదురుడి క్యారెక్టర్ని, ఎదురుడి బిహేవ్ని? ఈరోజు రేవంత్ ఫిజికల్గా తప్పు చేస్తుంటే నమ్ముకోవచ్చు, ఆడొచ్చు, వేలెత్తి చూపచ్చు, ట్రిగ్గర్ చేయొచ్చు, కానీ కేవలం తమ స్ట్రెంత్ని కాకుండా అవతల తాలూకా ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆయన బిహేవియర్, దాని మీద దెబ్బ కొట్టి ఆడితే ఇది ఎట్టా ఫెయిర్ గేమ్ అవుద్ది? ఫెయిర్ గేమ్ అని చెప్పడమే తప్ప ఆచరించేది లేదు కదా. ఇక్కడ ఇంకోటి ఏంటి, కీర్తి విషయంలో కూడా చెప్పాల్సి వస్తే ఎంతసేపు వాళ్ళది నటన, వీళ్ళది నటన, వాళ్ళది యాక్టింగ్, వీళ్ళది డ్రామా. ఈరోజు ఈవిడ మించిన డ్రామా యాక్టింగ్ ఎవరూ చేయలే. ఎట్టా అంటే అక్కడికి నానా పూలు వచ్చే కథలాగా అయిపోతుంది. రేపు వద్దు నిజంగా హట్ అయినా, నిజంగా గాయమైనా, నిజంగా ఫిజికల్ అయినా, ఏ డ్రామా ఆర్టిస్ట్ మొన్న చూసిన లత్తిపోయి అని లెక్క ఉంటుంది. చీతూ అండం, షటప్ అని చెప్పి అండం, నోటికి పని చెప్పడం, ఇలా తాకితే చాయ్ ఫిజికల్ గోల గగ్గోలు పెట్టిస్తే రేపు వద్దు నిజంగా పెద్దగా ఏమైనా సరే అన్నట్టేస్తుంది. ఇలా మహా నట్లే మనం చూసినలా అన్నట్టే ఉంటుంది ఇంకా. సో ఇది కరెక్ట్ కాదు. అట్టగే ఇంకోటి ఏంటంటే, రేవంత్ ఎంతసేపు ఇప్పుడు మొన్న ఏమది ఈ ఆదిరెడ్డి కూడా బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ ఇచ్చి అడిగి గొంతు ఎండిపోయినట్టుగా అడిగిరాయనే, మరి ఫిజికల్ టాస్క్ ఇస్తే మరి ఆయన రేవంత్ అడిగినాడు చేతగాకని ఈ స్ట్రాటజీతో వెళ్ళింది. ఎంతసేపు బుద్ధిబలమైన గీతును కూడా అడిగిన ఆయన మరి ఈరోజు దేని నమ్ముకున్నట్టు, ఎందుకు ఇట్లా చేసినట్టుగా? ఆయన వన్ మ్యాన్ ఆర్మీలో ఆడతాడని తెలుసు, దూసుకుపోతాడని తెలుసు, ఆ దూకుడికి ఆ తాకిడికి తట్టుకోలేక ఇలా లూప్లోకి పోయినారంతా. పర్టికులర్గా ఫైమ కీర్తి ఆదిరెడ్డి కాళ్ళు చేతులు పట్టుకు లాగేస్తూ వీళ్ళు ఫిజికల్గా ఆడి ఆయన మాత్రం ఫిజికల్ ఆడతాడని చెప్పి మెంటల్గా డ్రిల్ చేసేస్తే ఎమోషనల్గా అటాక్ చేశారు. ఆయన కాళ్ళు చేతులు నిన్న ఎనజా ఫైమ విషయంలో ఎట్టగైతే రెండు చేతులు ఎట్ట వెనక్కి లాగేసి గుంజి పట్టేసిందో, విరిచేసేదేమని అందరూ భయపడినట్టుగా హౌస్ మేట్స్ ఆడియన్స్ కూడా, అట్ సేమ్ ఈరోజు కూడా ఈ రేవంత్ విషయంలో రెండు చేతులు వెనక్కి లాగి అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి, ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. మరి దీన్ని ఏమంటారు, ఫిజికల్ అంటారా ఏమంటారా? అట్లాగే కాలు ఒక కాలు పట్టుకుని లాగేది అంటే రాజశేఖరికి లాగేసి ఇట్లా లాగేసి మళ్ళీ వీలు చేసేదంతా చేసి ఆయన ఫిజికల్ అని ఒక వీక్నెస్ మీద ఆడుకునేటప్పుడు మనం ఎంత వీక్ ప్లేయర్ అనేది అర్థమవుతుంది. ఏ మాత్రం దాన్ని నా ఫిజికల్ ఇచ్చేయండి, వరసాగా ఎంటర్టైన్మెంట్ టాస్క్లు ఇస్తే నేను లాస్ అయిపోతున్నాను, మరి ఇంత ఫిజికల్ టాస్క్ ఇచ్చేటప్పుడు మరి భుజబలమే చూపించుకోవచ్చు కదా. మనము ఆడింది రాంగ్ చేస్తే మళ్ళీ అక్కడేమో బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అట్లాగే ఇంకోటి ఏంటి, మొన్న సీక్రెట్ టాస్క్ అయితే అదరగొట్టాడు ఆదిరెడ్డి, నాకు నటన రాకపోయినా నటించేశాను, ఇరగదీశాడు. ఎస్, ఆ రోజు నేను చెప్పాను, మనం కూడా అప్రిషియేట్ చేసాం, 100% అదరగొట్టేశాడు, ఇరగదీశాడు, కుమ్మేశాడు అని చెప్పాం. అందరూ మాట్లాడుకున్నాం దేనికి ఆ మాట, ఆ రోజు ఫిజికల్ టాస్క్ బాగా ఆడాడు, నాయకుడు నడిపించాడు, అట్లాగే సీక్రెట్ టాస్క్ కూడా ఎరగొట్టేశాడు. అదే నటన ఇక్కడ కూడా జీవించేస్తే అట్ట, అన్ని వేళ యాక్టింగ్ వర్కౌట్ కాదు కదా, మొన్న ప్లస్ అయింది ఈరోజు మైనస్ అయింది. అలాగే కీర్తి ఓవర్ యాక్టింగ్, మామూలు ఇలా టచ్ చేస్తే ఏ గుద్దేకు, ఏ ఇంత తాగేకు, తోసేకు, నిజంగా హట్ అయిన గాయమే డ్రామాకి తీసిపడేసే పరిస్థితి వచ్చింది. ఇవిడికి అసలు అర్హతే లేదు ఇంకా. వాళ్ళది యాక్టింగు, శ్రీహాంత్ నటన, వీళ్ళది నటన, వాళ్ళది డ్రామా, ఉన్న వాల్యూ రెస్పెక్ట్ అంతా పోతుంది. టాస్క్ కోసం క్యారెక్టర్ చంపుకుంటారా, అంత యాక్టింగ్ చేసి ఎక్కర్లా. ఎమోషనల్గా పాప నిజంగా గల ఆవిడ విషయంలో కొద్దిగా అందరికీ ఒక ఫీలింగ్ ఉంది, ఒక పాజిటివ్ వైబ్ ఉంది, అయ్యో పాప అనే ఒక కార్నర్ ఉంది, చేతికి గాయం అవడం కానీ సో ఓవరాల్గా. సో అదంతా చెడగొన్నట్టు ఇంత డ్రామా చేస్తే పొద్దున నమ్మ రావు, నాన్న ఆవో పులొచ్చే కథ అయిపోద్ది ఆవిడ పరిస్థితి. ఇక ఫైమ రెచ్చగొట్టి రచ్చ చేసి టాస్క్ గెలిచేసాం అనుకుంటుంది, కానీ ఆ లైవ్లో కూడా రాజుని రేవంత్ని రెచ్చగొట్టి ఓవర్ ప్రొవోకింగ్ అనమాట. ఆయన ఏ రూల్స్ చదివారట, రూల్స్ చదివా, నువ్వు చదివా, ఎటకారంగా ఎగతాలుగా ఎక్కిరించి ఎగిరెగిరి గెంతుబడి ఇట్లా చేసింది, ట్రిగ్గర్ చేసేసాను అనుకుంటుంది. కానీ ఇప్పుడు ఆడియన్స్ ఓవర్ దీనే అసలు అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆడియన్స్లో చూసుకుంటే నిన్న అంతా అట్ట చేసి ఈరోజు అంతా ఇట్ట చేసి ఖచ్చితంగా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనిపించుకుంటుంది. ఈ వారం తట్టబుట్ట సర్దుకుంటే కెప్టెన్ అయినా సరే ఆ ముచ్చట తీరకుండానే పోతుందని అర్థమవుతుంది క్లియర్గా.
ఇక నెక్స్ట్ మనం ఎపిసోడ్ పరంగా చూసుకుంటే సత్య స్టార్టింగ్లో నేను ప్రోమోలు వచ్చినప్పుడు కూడా చెప్పినట్టు అదే జరిగింది. ఆ వీడియో ఈ వీడియో క్లిప్పింగ్ అయితే మిక్సింగ్ చేసి వేశారు ఇక్కడ. ఎందుకు ఆ అమ్మాయి ఏడవడం, శ్రీహ నువ్వా ఏడుపా కంటెండర్ కాలేదని అనడం. అట్లాగే ఇక్కడ ఎవరు ఫన్ కోసం అయినట్లుగా ఇవిడ ఆవిడ ఏడుస్తుందని లెక్క, మరి చూసా ఏడ్చిందా లేకపోతే ఎందుకని ఆవిడ ఎమోషన్ ఏటో అక్కడ పోయి అట్ట చేస్తుందని లెక్క. అట్లాగే ఎనయా కూడా కంటెండర్ కాలేదు, ఓకే బాధ వచ్చింది, బాధ వస్తే చెప్పుకోవడానికి ఏమంటుంది అక్కడ, బాధ వస్తే చెప్పుకోవడానికి ఊరిలో వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పట్టుకుని సూర్య ఒక్కడు నాకంటూ ఉన్నవాడు ఉండేవాడు వెళ్ళిపోయాడు, నాకు ఏది ఇష్టమో అదే వెళ్ళిపోతుంది లైఫ్లో నుంచి అని. ఓకే ఏడుపు వస్తే నిజంగా మాటలు రావు, ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తారు. కాకపోతే ఈ అమ్మాయి ఏంటంటే ఎటు సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, ఎందుకంటే ప్రతి క్షణం ఆడియన్స్ చూస్తారు అనే సెన్స్ ఉండే ఏకైక కంటెస్టెంట్ ఈమె ఒక ఆమె, ఉన్న ఇద్దరు ముగ్గురులో ఈమె ఒక ఆమె, అందులో డౌటే లేదు. ఆదిరెడ్డి ప్లస్ ఈమె ఎట్టా ఉంటారు, ప్రతి క్షణం అబ్జర్వేషన్ ఉంటుంది, ప్రతిది గేమ్ ప్రతిది టాస్క్ ప్రతిది ఆట మాట ప్రతిది చూస్తారని. అయితే ఇక్కడ ఇవిడికి నిజంగా సిచ్యువేషన్ కలిసి వచ్చింది, ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగానే ఆ సెన్స్కి తగ్గట్టుగానే ఈ సిచ్యువేషన్ అయితే వాడుకుంది. అంటే సమయం సందర్భం కలిసి వచ్చే బాధ వచ్చింది, మరి ఇంకా ఎక్కువ కంటెంట్ అయితే ఇచ్చింది, అవకాశం వచ్చింది వాడుకుంది, తప్పేలే. ఎందుకంటే నిన్న ఫైమతో ఆడింది, అటాక్ చేశారు, అందరూ కూడా టార్గెట్ చేశారు, బాధ వచ్చింది, దాన్ని సమయానికి తగ్గట్టుగా సందర్భానుసారంగా తనకు అనుకూలంగా మలుచుకుంది, ఆ రకంగా కంటెంట్ ఇచ్చుకుంది, తప్పేలేదు, నాకు ఎంత పెయిన్ ఉందని. కాకపోతే సూర్య డైలాగ్లో మళ్ళీ ఇప్పటికి డ్యామేజ్ అయిద్దామనిపించింది. అయితే ఇంకోటి ఏంటంటే నిన్న కూడా మీరు గమనిస్తే ఫైవ్ అంతా అంత టాస్క్ అంతా గొడవ అయిపోయి అంతా అయిపోతుండేటప్పుడు ఆడండి ఆడండి మీరు ఎంత కలిసి ఆడినా చూసే జనాలు అది ఆపేసింది, అక్కడ ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేసింది. అంటే ఇంటెన్షన్ మరి ఏంటి చూసే జనాలు మీకు వేస్తారులే ఏదో ఆడేసామనుకున్న అంత సెన్స్ ఉంది ఆవిడికి. ప్రతి దశలో ప్రతి క్షణం కూడా టాస్క్ ఏంటి ఇక్కడ షో ఏంటి ఎలా చూస్తారు ఎలా కనెక్ట్ అయితే ప్రతిది ఉంది ఆవిడికి. ఫస్ట్ డే నుంచి కూడా ఇదే మాట్లాడుతూ ఉంది. అలాగే నెక్స్ట్ వన్ ఇంకా రోహిత్ ఫైమతో కూడా డిస్కషన్ పెడతాడు, నువ్వు సంచాలకే నన్ను అన్ఫేర్ చేసో, తక్కువ మట్టి ఎవరు వాడితే వాళ్ళు అవుట టాస్క్ పరంగా. పాములు నిచ్చెనలో మంచి దండుగా దట్టంగా బలంగా దృఢంగా స్ట్రాంగ్గా కట్టమన్నారు, ఎక్కువ మట్టి వాడేవాళ్ళు ఉండేటట్టు. సో ఆ అమ్మాయి ఏం చేసింది, తక్కువ మట్టి ఎవరు వాడితే వాళ్ళని తీయాలి. అక్కడ వాస్తవానికి ఎవరు ఆ అమ్మాయి వసంతది కూడా తక్కువ ఉంది, కానీ ఈ అమ్మాయి రాంగ్ డెసిషన్ చేసింది. ఎవరు ఏం పెరిగి పిల్ల ఫైమ తోక సన్నగా తోక లావుగా ఉంది తల సన్నగా ఉంది అని రకరకాల చెప్పుకొచ్చింది. అయితే సరే ఇక్కడ రోహిత్ చాలా పద్ధతిగా పొలైతిగా తనకు చాలా బాధ అనిపించినా, నేను కోపం వచ్చిన లైవ్లో కూడా మెరినంత కూడా అదే ముచ్చట పెట్టాడు, నాకు చాలా కోపం వచ్చింది కంట్రోల్ చేసుకుని నేను కూడా గమనించాను. సో ఆయన చెప్పాడు బాధితుడు కనుక, ఈ అమ్మాయి కూడా గతంలో బాధితుడు అయినప్పుడు తోక దొక్కిన పాములో బుసర కొట్టింది కదా ఫైమ కూడా, నాకు అన్యాయం చేశారు అన్ఫేర్ చేశారు డెసిషన్ రాంగ్ తీసుకున్నారు నన్ను డిస్క్వాలిఫై చేశారు గగ్గోలు పెట్టి గోల పెట్టి ఏడు చేసి రచ్చరంబోలో చేసింది కదా, మరి ఇప్పుడు ఆయన చెప్పుకుంటే ఎటకారమా ఎగతాలా ఓవర్ కాన్ఫిడెంట్ సార్. ఓకే అవునా అన్న సారీ అన్న నాకు అలాగ అనిపించిందన్న ఏదో ఒకటి నాకు డెసిషన్ రాంగ్ రైట్ అనిపించిందన్న ఎంత హుందాగా చెబితే అంత బాగుండేది, కానీ ఇక్కడ బాగా ఓవర్ కాన్ఫిడెంట్. ఓకే నామినేషన్ వాడుకో వేసుకో ఓవర్ కాన్ఫిడెన్స్, ఓకే వేస్తాడు వచ్చే వారం వరకు నువ్వు ఉంటే, లేకపోతే ఇంక అవుట్ అయ్యా డౌట్ ఇంకేముంది. అలాగే నెక్స్ట్ వన్ ఇంక వసంతి రావంత్ ఈ పిల్ల పొగర చూపింది కాదు, ఫస్ట్ నుంచి మనం ఫ్రెండ్స్గా ఉన్నాం, మన నామినేషన్లో లీస్ట్ గేమర్ అన్న ఒక్క పదం పట్టుకుని బాధపడిపోతా ఉంది వారం అంతా. ఆయన కూడా సర్లే అమ్మా నా ఉద్దేశం అది కాదు నువ్వు అన్నావు నేను అక్కడ మాట పెరిగింది, ఫైనల్లీ ఇవి సరే హట్ అవుతుంది కదా ఒక ఫ్రెండే కదా సారీ కూడా చెప్పాడు. అయితే ఇక్కడ రెండు యాంగిల్స్ చెప్పుకోవాలి మనం వసంతి గురించి. వసంతికి ఒకటి భయం ఉంది, ఏంటంటే భయం వారాలు తక్కువ ఉన్నాయి అవుట్ అయిపోయినాడు ఎక్కువ ఉన్నారు, పర్టికులర్గా రేవంత్ ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతున్నారనేది కూడా హౌస్ ఆఫ్ ది టాక్. అట్లా ఇంకోటి ఏంటి రెండోది, ఈ అమ్మాయి నేచర్ గమనిస్తే మీరు ఆ నామినేషన్లో కానీ ఏదైనా ఒక పాయింట్ అంటే ఆ ఒక్క పదం పట్టుకుని వీక్ అంతా కాలక్షేపం అయిపోద్ది వీడికి. రాజశేఖర్ నువ్వు ఫిజికల్గా వీక్ అనడం వారం అంతా అదే, అలాగే సూర్య నువ్వు ఫిజికల్గా వీక్ అనడం వీక్ అంతా వీక్ పాయింట్ మీద టైం పాస్, ఇప్పుడు రేవంత్ అలాగే ఈ వారం అంతా ఇదే దీని మీద పదే పదే మాట్లాడితే కాలక్షేపం అయితే అయిపోతుంటుంది ఆవిడ. నెక్స్ట్ వన్ ఎనయా కీర్తి డిస్కషన్ ఆ నైట్ దుప్పట్లో ఏంటంటే రోహిత్ మెరీనా గురించి, మనం కలిసి ఉంటే చూడలేరా ఏదో గతంలో నాకు ఇచ్చిన హెల్ప్ చేసినట్టు దాని గురించి మాట్లాడుకున్నారట్లేక వాళ్ళ గురించి ఆ దంపతుల గురించి కూడా ఇప్పుడు కీర్తి కీర్తికి అసలు ఎక్కువ ఉందనడానికి ఇంకొక నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చెబితే ఆవిడకి పడకపోతే బాబోయ్ అన్నట్టు ఉంటుంది, నెగిటివ్ వైబ్ వాళ్ళ చుట్టూ వైఫైలాగా ఉంటుంది. నెక్స్ట్ ఫైమ రేవంత్ సత్య వీళ్ళందరూ మాట్లాడుతారు. రేవంత్ అంటాడు ఈయన నిన్న పాములా చూసింది, పాము డ్రెస్ కరెక్ట్గా సరిపోద్ది ఆవిడకి అనలేక ఆయన మాట్లాడుతాడు. ఫైమ కూడా ఇక్కడ పళ్ళు కొరుకుతూ అవును ఎలా చూసింది అనలేక ఆవిడ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఎపిసోడ్లు వీళ్ళే కాదు లైవ్లో కూడా ఎవరిది కీర్తి కూడా ఇమిటేషన్ బాగా చేసింది, సేమ్ ఫైమ ఎట్టయితే కాలు మడత పెట్టి ఈయన నువ్వు ఎట్టు ఉన్నావు అని చూసింది, సేమ్ అట్టాగే ఇగో నిన్న ఇలా చూసావు తెలుసా ఇలా చూసావు తెలుసా పాములకి ఇలా ఇలా కాబట్టి చూసా తెలుసా అందరూ అనేసి అంటే వాళ్ళందరూ బెటర్ అవునా నేను అలా చూసాను ఈ ఈయన వీళ్ళందరూ కూడా నవ్వుకున్నారు మొత్తానికి. అది ఇప్పుడు హౌస్లోనే కాదు ఆడియన్స్లో కూడా అదేంటారు బాబు అలా చూస్తుంది అలా చూస్తుంది అనేది ఎక్కువ మీమ్స్ కూడా నడుస్తాను దాని మీద, ఆ చూపు మీద రకరకాల జోక్స్ రకరకాల మీమ్స్ రకరకాల ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి పాజిటివ్లో కొన్ని పన్వేలో కొన్ని. నిజంగా పాములగా పగబట్టేసిన ఉంటుంది కాటేస్తుంది ఖచ్చితంగా ఫైమకి, ఫైమక కదా ఎవడు దొరికితే అవుట్ అయిపోతాడు అనే లెక్క అంత ఫ్రస్ట్రేషన్తో ఖచ్చితంగా ఉంది అక్కడ, ఆ లుక్స్ అలాగ ఉన్నాయని మొత్తం ఆడియన్స్లో కూడా ఇప్పుడు డిస్కషన్. ఇక తర్వాత ఈ స్టిక్కర్స్ టాస్క్ అయితే ఇచ్చారు ఎనయ వసంతి యా
ఏనయ్య వసంతి సత్య రోహిత్ వీళ్ళు నలుగురు ఆడాలి కదా రేవంత్ సంచాలకు. ఇక్కడ అది అనౌన్స్మెంట్ చేయగానే కీర్తి అక్కసు ఒక ఆయనకు ఆమెకు పడకపోతే నచ్చకపోతే అంతే విషం చిమ్ముతూనే ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ. ఎనయ్యతో వెంటనే అక్కడ సంచాలకు వేరే అయితే చెప్పొచ్చు, అంటే రేవంత్ అనగానే ఏదో సత్యకో లేకపోతే ఇంకోరకు ఫేవరటిజం చేసేస్తాడు అన్నట్టు ఇదే తొందరపడుతానం. అంటే నిన్న సత్య ఎట్టకైతే ఫైమా విషయంలో ఎనయ సంచాలకు అనగానే అయిపోయిందిలే నీది అయిపోయిందిలే నువ్వు అవుట్లే ఫసక్ కనం అదే తొందరపాటు. అక్కడ ఎనయ వచ్చి ఎంత ఫెయిర్గా డెసిషన్ చేసింది, మరి తర్వాత సారీ అని చెప్పిందా, ఏమైనా మాట్లాడుకుంది అప్పుడు ఫైమా విషయంలో కూడా కనీసం క్లారిటీ ఇచ్చిందా, అయ్యో నేను అలా అనుకున్నా కానీ ఫెయిర్గా చేసిందని. ఇప్పుడు సరే ఈయన ముందు అనలా, ఈవిడ ముందు అనింది కదా, నేనే పొరపాటుపడ్డా, ఏమండో ఇవి తొందరపాటు, ఆవేశం ఆవేశం ఎక్కువ అసూ ఎక్కువ ఉంటే ఇలాంటి డైలాగులు వస్తాయి. కీర్తి ఎలా చెప్పేస్తుంది సంచాలకు వేరే చెప్పచ్చు అంటే అక్కడ రేవంత్ కంప్లీట్గా ఏదో అన్ఫైర్ డెసిషన్ తీసుకున్నాడని మాదిరిగా, అది రాంగ్. అది రెచ్చగొట్టే ద్వారానే పక్క వాళ్ళకి కూడా నెగిటివ్ వైబ్ అనేది ఎక్కించడం అనమాట. దీని కౌంటర్ అని మాదిరిగా రేవంత్ వస్తూ వస్తున్న టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు ఫెయిర్ ఆడండి, ఫెయిర్ ఆల్వేస్ విన్ అని చెప్పేసి చెప్పకనే చెప్పాడు. తాను ఏంటి ఏమని చెప్పాడు అంటే ఫెయిర్గా ఆడితే ఫలితం బాగుంటుంది కరెక్ట్గా ఉంటుంది అని లెక్క మంచి మాట చెప్పాడు ఆయన. అలాగే నెక్స్ట్ అయితే స్టిక్కర్ టాస్క్ అతికించినవి తీసేయడం ఇవి రాంగ్, లైవ్ దాటితే అవుట్ అనడం కూడా రాంగ్ అనిపించింది. మజా పోయింది. ఇప్పుడు గత సీజన్లో కూడా గ్రౌండ్ అంతా పరిగెత్తి ఆడడం వల్ల మంచి కిక్ వచ్చింది. స్టిక్కర్లు అంటించడం అని ఉంటే ఎవరికి నాకు 6 ఉన్నా, నాకు 8 ఉన్నా, నీకు 10 ఉన్నా, ఎట్ట అది నడిచింది. ఇక్కడేంటి రెండు పొరపాట్లు జరిగాయి. ఒకటి అంటించిన స్టిక్కర్లు తీసేస్తున్నారు చేతి వెంటనే కిక్ పోయింది. అలాగే లైన్ దాటితే అవుట్ అని చిన్న సర్కిల్కి పెట్టి ఒక లైన్ పెట్టి దాంట్లోనే ఆడడం అనేది కూడా రాంగ్. ఏముంది గ్రౌండ్ అంతా పరిగెత్తానంటే మన బెలూన్ టాస్క్లు ఆడు పరిగెత్తి ఇటు పరిగెత్తి కాసేపు కిక్ వచ్చేది, మజా వచ్చేది. దీనివల్ల అది తుస్సం అనిపించింది, పెద్దగా ఇది అనిపించలే. అయితే ఇక్కడ ఎనయా వసంతి వీళ్ళందరూ కూడా లైవ్ తర్వాత లైవ్లో కూడా డిస్కషన్ పెట్టారు, ఏదో కావాలని ఎట్టేశారు అని లేక వసంత్ కూడా వాళ్ళిద్దరు కలిపి ఆడేశారు ఎవరు రోహిత్ సత్య, అదేం జరగలే. స్టిక్కర్లు అంటిద్దామన్న ఉద్దేశంతోనే వాళ్ళు వస్తే శ్రీ సత్య కూడా ఈవిడ ఆటోమేటిక్గా కాల్ బ్యాక్ వేసింది, అవుట్ అయిపోయారు. సేమ్ వసంత్ కూడా అట్టగా, అంతే తప్ప వాంటెడ్లీ మనం గ్రూప్లో ఆడిద్దాం తోసేద్దాం ఎట్టేద్దాం అని కక్షపూర్తి లేదు. ఎవరు దాల్ ప్రొడక్ట్ చేసుకుని స్టిక్కర్లు అంటించుకోకుండా ఉంటే చాలు అనే పరిస్థితిలో ఉండింది. రేవంత్ కూడా డిస్కషన్ పెడితే ఆయన కూడా అన్నాడు అలా నెట్టేస్తే ఎలా నువ్వు సంచాలకంగా మళ్ళీ నువ్వు, ఎందుకంటే ముందు అక్కడ బేసం వేసేసింది కదా కీర్తి నీకు ఖచ్చితంగా అన్ఫైర్ చేసేస్తారు చూడని లెక్క. సో దాంతో అదే భ్రమలో వచ్చి ఆవిడ కూడా అడిగితే రేవంత్ కూడా క్లియర్ చెప్పాడు, మీరు రకరకాల స్ట్రాటజీలు అక్కడికి వచ్చాక వాడతారమ్మా, నేనేం చేసేది లెక్క, ఆయన అక్కడ అన్ఫైర్ కాదు, ఇలా ఫేవరటిజం కాదు, ఏమి కాదు, ఫెయిర్గానే అందరూ ఆడారు. అయితే టాస్క్ రూల్స్ మార్చి ఉండాల్సిందే. అయితే నెక్స్ట్ వన్ ఇంకా ఎనయ ఇక్కడ ఫట్మన్ నేలకేసి కొట్టేసి ఒక మాట అనేసి వెళ్ళిపోతుంటే శ్రీ సత్య అంటుంది దానికి, అంటే వినిపించిందమ్మా చీ అంటూ, అంటే వినిపించిన ఈవిడ అనింది ఈవిడకు ఒక ఊత పదం ఉంది, ఆ ఎఫ్ వర్డ్ అయితే వాడేస్తూ ఉండదు తరచుగా అలవోక దబేలమని వచ్చేస్తుంది. అదే మాట అనింది మొన్న గతంలో 2-3 సార్లు అండి, ఇప్పుడు కూడా అనేసింది. దాని గురించి మళ్ళీ ఇక్కడ అంత చించుకోవడం ఎందుకు, చీ వినేసావు అమ్మ అంటే మరి వినిపించదా, అంటే ఎట్ట ఉందంటే ఈవిడది వినడం తప్పు అన్నట్టు ఉంది ఈవిడది, అంటే అనడం తప్పు కాదా. అందుకే అక్కడ ఆదిరెడ్డి శ్రీహాని కూడా మాకు కూడా వినిపించింది అని ఇక్కడ బూతు పదాలు వాడకూడదు. వాడిన తర్వాత మళ్ళీ చీ అనడం ఏంటి, వినిపించడం ఏంటంటే వినపడమే తప్ప, ఇది కరెక్ట్ కాదు కదా. ఆ ఎఫర్ట్ వాడడం మానుకోవాలి, తెలిసి ఎందుకు చేయడం, ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యూట్ చేయకుండా ఆడియన్స్ కూడా చూపిస్తే ఎట్లా ఉంటుంది, అప్పుడు నీకు ఊత పదం అయితే అది కంట్రోల్ చేసుకోవాలి కానీ అనేసి ఆ తర్వాత నువ్వెన్నావమ్మా నువ్వెన్నావా నువ్వేసావా వచ్చి అంటే ఎట్ట అయింది, అది కరెక్ట్ కాదు. మళ్ళీ తర్వాత వచ్చి అద్దం ముందుకు కూడా పోయి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి చూసుకో, ఫ్రస్ట్రేషన్లో వచ్చేసింది అనేసి మళ్ళీ తర్వాత అందులో కిచెన్లోకి పోయి అందరిని ఉద్దేశించి సారీ చెప్పింది. అది ఎట్టా పోద్దాం, మళ్ళీ బ్యాడ్ అయిపోతాము, మళ్ళీ దీని మీద పంచాయతీ అద్ది, మళ్ళీ దీని మీద నెగిటివ్ ఇస్తారు, దీని మీద నామినేట్ చేస్తారు, గతంలో కూడా దీని మీద చెప్పారు కదా. సో అని లెక్క ఆ ఫ్రస్ట్రేషన్ అన్నా సరే ఎమోషన్లో కంట్రోల్ చేసుకోవాలి అనేసో. ఆ తర్వాత అందుకే మళ్ళీ ఆదిరెడ్డి రాజశేఖర్ కూడా ఇదే డిస్కషన్ పెడతారు, ఎవడైనా సారీ చెప్తారు ఎందుకంటే కెమెరాల ముందు చెప్తే మంచిగా ఉంటుంది అయ్యో ఇది అనేశారులు అని లెక్క, బట్ అదిగా తప్పు చేయకుండా ఉండాలి అని చెప్పేసి. అలాగే రాజశేఖర్ కూడా ఆ ఫీల్ అయింది కూడా ఏదో రియలైజేషన్ అయ్యి సారీ చెప్పినట్టు లేదు, ఆ సెన్సే కనబడలా, ఎందుకులే లేనిపోయిన పెంట ఆల్రెడీ అయింది కదా ఒకసారి అన్నామనే తప్ప అని కరెక్టే, ఏదో చెప్పాలి మళ్ళీ ఎందుకు లేదు, దీన్ని న్యూస్ అని చేస్తారు పెద్ద ఇష్యూ చేస్తారు, నామినేషన్ నెగిటివ్స్ అన్నీ ఇస్తారు కదా వరస్ట్ లెవెన్ పెడతారు లెక్క చెప్పింది. అయితే రియలైజేషన్ కాల అయితే అండర్వేర్ రాంగ్ కాదు, కంట్రోల్ చేసుకోవాలి ఏమో లేకపోతే దెబ్బ అయిపోద్ది, ఇంకా మ్యూట్ వేయకపోతే పరిస్థితి ఏంటి. నెక్స్ట్ వన్ రాజశేఖర్ రేవంత్ ఇద్దరు పడుకుని పోతారు, ఒక లోపల ఒక ఆయన బయట ఎవరికి వారు అనుకుంటారు, బట్ లోపల కుక్క మురిగే బయట మురిగే కాబట్టి ఇక్కడ ఫన్నీగా అనిపిస్తుంది. రాజశేఖర్కి ఫస్ట్ టైం షర్ట్ విప్పే అంటే శ్రీహాన్ ఈయన పనిష్మెంటా ఫ్యాంటసీయా షర్ట్ విప్పి చూడాలని లేక ఆయన పర్సనాలిటీ బాగుంటుంది అని లేక. తర్వాత మళ్ళీ చికెన్ కట్ అంటది, ఒకవేళ నిజంగా శ్రీ సత్య ఆ పనిష్మెంట్ చికెన్ కట్ అయితే మాత్రం మామూలు డ్యామేజ్ కాదు, ఎందుకంటే పాపం ఈవిడ కానీ అందరూ కూడా చికెన్ 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 అని చాలాసార్లు 100 సార్లు తలుచుకొని నిన్న మొన్న పెడితే ఆ ఊరావురు మనం ఆత్రంగా తింటా ఉన్నారు చాలా ఇష్టంగా, పాపం అదే పనిష్మెంట్ ఉంటుందేమో అనుకున్నాను కానీ తర్వాత సర్లే ఏదైనా పని చేసి చికెన్ వద్దులేనింది కాబట్టి నిజంగా బతికిపోలేదంటే భయంకరమైన నెగిటివ్ ఏదో వచ్చేసి ఉండేది. ఇంకా రేవంత్ కూడా పనిష్మెంట్ అయితే ఇచ్చింది. అలాగే తర్వాత రేవంత్ శ్రీహంతో ఇక్కడ సోలోగా ఉండాలి ఎవరికేం వాడాలి అదే బెటర్ అని లైవ్లో కొద్ది డిస్కషన్ అయితే నడిచింది. అయితే శ్రీహాన్ కూడా ఏమంటాడు ఫ్యామిలీ కాదు కదా ఎవరి గేమ్ అలా ఆడాలని రేవంత్ అంటాడు.
శ్రీహాన్ కూడా దాని ఫ్యామిలీ కాదు కాబట్టే కదా నువ్వు వినట్లే, ఫ్యామిలీ అయితే వినేవాడు కదా, తప్పులో నెగిటివ్లు చెప్పాలంటే భయం వేస్తుంది, ఎక్కడ రిలేషన్ బ్రేక్ అవుతుంది. ఇద్దరిది కూడా కరెక్ట్ పాయింట్. రేవంత్ చెప్పినట్టుగా బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ కాదు, సోలోగా ఇండివిజువల్ వాడు కూడా 100% బెటర్. అట్లాగే శ్రీహాన్ చెప్పింది కూడా కరెక్టే, ఫ్యామిలీ అయితే వినేవాడు కదా, కాదనే కదా వినట్లేదు అనకు, ఆయన చెప్పింది కరెక్టే, నెగిటివ్ చెప్పాలంటే భయం వేస్తుంది, రిలేషన్ బ్రేక్, ఈ రెండు కరెక్ట్ అనిపించింది, కరెక్టే అనిపించినట్టు కరెక్టే. నెక్స్ట్ వన్, ఈ నాగమణి టాస్క్ మనులు కాపాడుకోవాలి వీళ్ళు, అలాగే వాళ్ళేమో దక్కించుకోవాలి పాము టీము, బుద్ధిబలం భుజబలం వాడుకోవాలి, ఎక్కువ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే కంటెంటర్. సో ఈ బంగారు మనం ఒకటి ఇచ్చారు, అది సంచాలకులుగా ఎవరిది ఈ వసంతి అండ్ ఎనాక్ ఇచ్చారు, ఎవరికి అడ్వాంటేజ్ అనిపిస్తే వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఎవరైతే కాపాడుకోవాలో వాళ్ళది టఫ్ జాబ్, ఇక్కడ టాస్క్లో అటాక్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఆటోమేటిక్గా. అలా కప్పులో ఉంచాలి, దాచకూడదు, కప్పకూడదు, మూయకూడదు, ఓపెన్ చేసి ఉంచాలి. ఇప్పుడు ఇద్దరు ఒకచోట కాపాడుతుంటే, ఇద్దరు ఒకచోట కాపాడుతుంటే, ఐదుగురు వచ్చి ఒకేసారి అటాక్ చేస్తే పనే ఉంది, ఇంకేముంది. సో ఆ రకంగా ఎత్తుకుపోతారు వాళ్ళు కొద్దిగా అటాకింగ్, కానీ వీళ్ళు మాత్రం సంబరపడ్డారు, బంగారం అని కూడా మనకే వచ్చింది కదా, మనకే అడ్వాంటేజ్ అయ్యి దీని లెక్క, కానీ మాకే వచ్చింది మాకే వచ్చింది, లైవ్లు కూడా పండగ చేసుకున్నారు కదా, లాస్ట్ వీళ్ళకి ఎఫర్ట్స్ అయితే పెట్టారు కాదనట్లే, బట్ వీళ్ళకి అడ్వాంటేజ్. అట్లాగే వసంతి ఇండివిజువల్గా సోలోగా డెసిషన్ కూడా తీసుకునేటప్పుడు ఇద్దరు కూడా ఇద్దరికి ఒకరినొకరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మోటివేట్ చేసి ఇద్దరు ఫస్ట్ అదే డెసిషన్ చెప్పారు. ఎందుకు ఏమని చెప్పారు, ఆలోచించే చెప్పారు, నిచ్చిన టీంకి ఇద్దాం, ఎందుకంటే ఆదిరెడ్డి ఒకడే సోలో గాడాడు, రేవంత్ రాజశేఖర్ ఆదిత్య ఈ నిచ్చిన టీంలో వీళ్ళు సోలో గాడారు, పామ్ టీంలో మాత్రం ఒకరికొకరు హెల్ప్ చేసుకుని రిచ్ పుచ్చుకున్నారు మట్టి కనుక రెండు టీములు. ఇప్పుడు మరి అంతకంటే జడ్జిమెంట్ ఒకరికి ఇవ్వాలి, ఒక టీంకి ఇవ్వాలి, ఇద్దరు ఆలోచించారు, ప్లస్లు మైనస్లు అన్నీ క్యారీ చేశారు, టైం తీసుకున్నారు, ఆలోచించారు, ఇక్కడ ఏమి వసంతి కానీ అనే కానీ ఏమాత్రం ఫేవరటిజం చూపల ఉన్నమాట చెప్పారు, అలాగే ఇచ్చారు, అలాగే చేశారు. అయితే ఇక్కడ తర్వాత వచ్చి ఒక డౌట్ రావచ్చు ఆడియన్స్ కూడా, రేవంత్ ఏమాత్రం మాకు అవకాశం ఉన్న కొద్దిగా ఫేవర్ చేయండి, మాకు ఇద్దరు వైపు అమ్మాయిలు ఉన్నాయి, అటు కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, అయితే బుద్ధిబలం అన్నారు కూడా ప్రయత్నం చేసి ఉండొచ్చు తప్పేలా. అయితే రేవంత్ అడిగేసరికి వాళ్ళేమి ఇచ్చేలే, ఫేవరెట్ చేసి అప్పటికే డెసిషన్ తీసుకున్నారు, ఈయన వచ్చిన తర్వాత నవ్వుకున్నారు కూడా లైవ్లో చూసుకుంటే, ఏదో చెప్తాడు సోదరిని లెక్క, ఫస్ట్ ఇలా చేయండి అలా చేయండి, కొద్దిగా సలహాలు సూచనలు కూడా సంచలకులకు అలా చేయండి ఇలా చేయండి అంటే నవ్వుకున్నారు కూడా, బట్ వాళ్ళు అప్పటికే డెసిషన్ అయిపోయారు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ అదే ఫస్ట్ అది చెప్తారు కదా, వీళ్ళు ఈయన ఒక్క ఆయన ఆడాడు ఇవన్నీ చెప్పినట్టు వాళ్ళు అడుగుతారు, మరి ఏంది అట్ట అంటే ఎక్కడి నుంచి ఆదిరెడ్డి అయితే మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడు పక్కగా, ఓకే వసంతి చెప్పేశాక ఎందుకమ్మంటే ఆవిడ రీజన్ చెప్పాక, నువ్వు అక్కడవే పాముల టీంలో ఆదిరెడ్డి, నువ్వు అక్కడవే సోలోగా మట్టి తెచ్చుకుని ఆడుకుని మిగతా వాళ్ళు హెల్పింగ్ వాళ్ళు ఏంటంటే క్లియర్గా చెప్పింది, పాయింట్ కూడా వ్యాలిడే. ఆదిరెడ్డి ఇక్కడే స్టార్ట్ చేశాడు, ఆ ఇంకేముంది ప్రశాంతంగా ఆడతారులే, ఫిజికల్ టాస్క్ కూడా అవసరం లేదులే, అవ్వాల్సిన పనే లేదు అంటే మీరు ఫిజికల్గా వెళ్ళకండి, మీకు ఆల్రెడీ బంగారం అని వచ్చింది కూడా కొంచెం తగ్గిపోండి అని ఇక్కడ ఒకటి స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇచ్చారా వాళ్ళకే ఇస్తారనుకున్నా, ఎందుకు అనుకుంటాడు, ఎందుకని ఇస్తాడు, ఎందుకంత అంటే మీరు కూడా ఏదో సంచలకుడి మీద కూడా ఇమోషనల్గా డ్రిల్లింగ్ అనమాట, ఓహో మీరు ఆల్రెడీ ఫేవరెటిజం చేస్తారు అని లెక్క చెప్పడంతో ఏమనుకుంటారు వాళ్ళు కూడా, అరే ఆల్రెడీ మనం ఏదో ఫేవరెట్ చేస్తామని అనుకుంటారు, కొద్దిగా జాగ్రత్తగా ఆడాలి, కొద్దిగా చూసుకోవాలి, కొద్దిగా ప్రెజర్ వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం మీద సంచాలకుల మీద, లేకపోతే ఎట్టా అనుకున్నా వాళ్ళకే ఇచ్చారు అనుకున్నాలే, మరి అనుకున్నప్పుడు రీజన్ ఎందుకు అడగాలి ఇవన్నీ. సో ఓకే ఎట్ట అయింది. అలా తర్వాత ఇంకోటి ఏంటి, అయ్యా అమ్మాయి అప్పుడు రీజన్ చెప్పింది. సో అన్న తర్వాత వాళ్ళు ముగ్గురు సోలోగా ఆడారు కదా, ఇక్కడ చెప్పే విధానంలో వసంత్ ఒక పదం వాడింది, వాళ్ళు ముగ్గురు సోలోగా ఆడారు కదా హెల్ప్ చేయాలనిపించింది అంటే దా ఆహా హెల్పా, ఓహో హెల్ప్ కదా హెల్ప్ కదా ఒక అర్థమైందిలే ఆదిరెడ్డి ఆ హెల్ప్ అనే పదాన్ని పట్టుకుని, అక్కడ హెల్ప్ అంటే ఆవిడ ఉద్దేశం ఏంటి, సోలోగా ఆడారు వాళ్ళకి ఇద్దామనేది అడ్వాంటేజ్ మరి బిగ్ బాస్ మాకు ఇచ్చాడు కదా, సో మీరు ఒక్కరు ఆడారు మీతో పోల్చుకుంటే వాళ్ళ టీంలో ఎక్కువ మంది ఆడక ఆ పదం పట్టుకుని ఓకే ఓకే అని చెప్పి ఇక్కడ నుంచే ఫిజికల్గా అదే మెంటల్గా ఇటు డ్రిల్లింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక ఫైమో కూడా ఫిజికల్ 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 అని రెండుసార్లు అంటే చాలు, వదిలేస్తాడు వాదేస్తాడు ఫైట్ చేయండి, ఎగ్జాక్ట్గా ఆవిడ చెప్పినట్టుగా వీళ్ళ ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. ఎట్టక మైండ్ గేమ్, ఇలాగ చెయ్యి వదిలేసి మరి ఇలా ఇలా ఆర్గ్యుమెంట్ చేయడంతో సగం వదిలేసాడు, ఈ సందుట్లో దూరిపోయి ఎత్తుకుపోవడం అన్నీ చేశారు. ఇంకా ఫైమ్ అయితే మామూలు మ్యాప్ కాదు స్కెచ్ కాదు ఇంకా. అలాగే రేవంత్ వాళ్ళ టీంతో మెరీనా అంటది, రోహిత్ ఉన్నాడు ఆపోజిట్ టీంలో కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాడు జాగ్రత్తగా చూసుకుంటే, ఎవరు స్ట్రాంగ్ ఉన్నా నాకు పర్వాలేదు ఎవరైనా లేదు ఎవరైనా ఆడతాను, ఇది గట్స్తో ఆడటువంటి ఇది, అక్కడ లూప్స్తో వెళ్తే ఇక్కడ గట్స్తో కాన్ఫిడెంట్గా వెళ్ళాడు ఈయన రేవంత్. డి అంటే డి మెరీనా చెప్పినా రోహిత్ కాదు ఎవరున్న అనవసరం ఆడతాను దూకుడికి పోతాను నేను ఆడతాను లెక్క, గట్స్ ఇక్కడ వాడతాను అన్నాడు, అక్కడ లూప్స్ వాడతామని వాళ్ళు ఎత్తుకున్నారు డ్రిల్లింగ్ చేశారు అట్టగా పోయారనమాట. ఆ తర్వాత ఇక టాస్క్ అయితే స్టార్ట్ అయింది, తోలు తీసేసి తగ్గిరేస్తాం అంటే కేవలం వీళ్ళ స్ట్రాటజీలో భాగంగానే ఆదిరెడ్డితో మాట్లాడితే రేవంత్ వద్దు 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 టూ మచ్, వీళ్ళు ఫిజికల్ అంతా చేసి ఆయన వద్దు 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 టూ మచ్ అంటే ఫైమా మరోవైపు చేతులు పట్టుకుని లాగేసి భుజాలు పట్టుకుని లాగేసి కీర్తి చెయ్యి అయితే కనుక్కు కూడా తగిలింది, కళ్ళమ్మ నీళ్ళు కూడా వచ్చినాయి, మళ్ళీ అలా అయ్యింది. ఆదిరెడ్డి మా రోజేమో బ్లూ టీము రెడ్ టీంలో మాత్రం స్ట్రెంగ్త్ని నమ్ముకోండి, వీక్నెస్ మీద మరి ఈరోజు ఏం చేశాడు ఈయన, వీక్నెస్ నమ్మాడా స్ట్రెంగ్త్ని నమ్మాడా, ఆ రోజు సిగరెట్ల మీద ఎప్పుడు బుద్ధిబలమైనా ఎప్పుడు ఆ ఎమోషన్ అయినా ఆ వీక్నెస్ మీద ఎన్నిసార్లు వాడదో ఒకసారి రెండుసార్లు ఎక్కడు వీక్నెస్ అంటే, ఈరోజు కూడా ఈయన వీక్నెస్ మీద కదా ఆడుకున్నారు, గీతు చెప్పిన దగ్గర చేశారు, ఏముంది రేవంత్కి ట్రిగ్గర్ చేస్తే పక్కకు పోతారా ఆయన చెప్పినట్టుగా, ఆయన పర్సనాలిటీ మీద ఆయన బిహేవియర్ మీద ఆయన వ్యక్తిత్వం మీద కదా ఇది రెచ్చగొట్టేసి రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఆడడం అనేది, మరి ఆయన వీక్నెస్ మీద గేమ్ ఆడితే అది ఫెయిర్ గేమ్ ఎట్టవద్దు, మరి ఏమవుతుంది ఆయన ఫెయిర్ ఆడుతున్న చించుకోవడం ఎలా,
ఇప్పుడు ఎట్ట అంటే కుక్కను చంపాలంటే నేను బ్రహ్మలో చెప్పినట్టుగా కుక్కను చంపాలంటే పిచ్చోడు పిచ్చిది అని ముద్ర వేసుకుంటే చంపేస్తారు. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ అడుగుతారు కదా జనాలందరూ ఎందుకరా అనవసరంగా మోగ జీవం చంపేస్తారు అట్లా చంపేస్తారా తప్పు కదా అని లెక్క బొద్దులే ఆ టైపు పిచ్చిదంటే అయ్య బాబాయ్ అంటారు ఆ టైపు ముద్ర వేసేద్దామని రెండు చేతులు వెనక్కి లాగేసి కాలు పట్టుకొని లాగేసి ప్రొవోకింగ్ చేసేసి రెచ్చగొట్టేసి వీళ్ళు రెక్కేసి పీగేసి లాగేసి మళ్ళీ ఏమో ఫిజికల్ 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 అని చెప్పేసి బాలాజీ విషయంలో ఎట్టయితే ఆ సిగరెట్లు తీసుకోవడం వల్ల మానసికంగా కుంగిపోతున్నాడు అన్నాడో అక్కడ సిగరెట్ ఇక్కడ ఈయన ఎమోషన్ ఇక్కడ ఈయన బిహేవియర్. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నీతులు చెప్పడం ఈజీయే కానీ ఆచరించామా లేదా అన్ని విషయాల్లో అందరి విషయంలో ఒకటే స్టాండర్డ్తో కట్టుబడి ఉన్నామా లేదా ఇంపార్టెంట్. టాస్క్ టాస్క్కి కంటెస్టెంట్ కంటెస్టెంట్స్కి వీక్నెస్ని నమ్ముకుంటే నీ స్ట్రెంత్ ఎందుకు అక్కడ అంత వీక్నెస్ మీద ఆడుకున్నామంటే నువ్వెంత వీక్నెస్ నీవెంత వీక్ అన్నది అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆడియన్స్ సరే ఇక్కడ టాస్క్ గెలిచారా ఏం చేశారు కదా ఆడియన్స్ అయితే అన్నీ గమనిస్తారు కదా నాయన బంగారం మరారోజు అన్ని నీతులు చెప్పి ఈరోజు ఏమైంది బంగారం అని అడుగుతారు కదా. అట్లా నెక్స్ట్ వన్ ఆదిరెడ్డి మళ్ళా ఈ బిగ్ బాస్ ఏదో స్టార్టింగ్ ఫిజికల్ 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 టాస్క్లకు గోల పెట్టి తేరా ఇస్తే ఇప్పుడేమో ఫిజికల్ ఆడలేక ఆయన రేవంత్ రెడ్డి నిజంగా చేతగాకే వాళ్ళ టీంకి ఆయన వీక్నెస్నే క్యాచ్ చేసుకున్నారు. ఆయన నిజంగా తప్పు చేశాడా ఫిజికల్గా హార్స్గా దూకుడుగా పోయాడా చేస్తే తప్పు లేదు తప్పే లేదు నేనే అంటా నేను ఆ రివ్యూలో కూడా కొండ బదులు కూడా చెబుతా ఏదో అంత అగ్రెసివ్ పోతాడు ఏది వార్నింగ్లు ఇచ్చిన అవ్వదు ఇంకా ఫిజికల్ పోతాడని. అయితే ఇతర కర్మ కొద్ది ఏంటంటే మొన్న ఇరజా విషయంలో ఆ గోరేది తగిలిందని నేను తోసేయడంతో ఆ వీడియో ప్లే చేయడంతో వార్నింగ్ కూడా వారం వారం నాగార్జున కూడా ఇవ్వడంతో ఇదే దొరికింది కదా ఓహో ఇదే పోతుందా ఎట్టా పోతుందా అని లెక్క. అయితే ఇంకొకటి ఏంటంటే అది వాడుకుందామని ఒక ఇంటెన్షన్. అలా ఇంకొకటి ఏంటంటే లైవ్లో కూడా డిస్కషన్ జరిగింది ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ అయితే బజర్కు బజర్కు మధ్యలో వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు మిగిలిన టైంలో ఈ రెండు బజర్లకు మధ్యలోనే ఎత్తుకుపోతారు అటాక్ చేస్తారు మిగిలిన టైంలో మళ్ళీ అటాక్ కూడా వచ్చారు వాళ్ళకి లైవ్లో దొంగతనం చేసుకోవచ్చు అన్నారు కదా అట్టా వస్తామని చెప్పి దీంతో ఈయన అలా వద్దు అంటే అప్పటికే వాళ్ళు దొంగతనం కింద వచ్చి సగం ఎత్తుకుపోయారు. సో లైవ్లో కూడా జరిగింది ఇప్పుడు బజర్కి బజర్కి మధ్యలోనే అటాక్ చేయాలి మిగతా టైంలో దొంగతనం చేయాలంటే రేవంత్ అబ్జెక్షన్ ఇప్పుడు అమ్మ నువ్వు కళ్ళు తెరిచేది సగం ఎత్తుకుపోయాక ఇప్పుడు రూల్ మార్చితే వెంటనే మేము కూడా దొంగతనం చేస్తామంటే నువ్వు ఇప్పుడు రూల్ పెడతావు వెంటనే అది డిస్కషన్ చాలాసేపు నడిచింది అది వాళ్ళు అటాక్ చేశారు కాబట్టి మేము చేస్తామంటారు బట్ ఏమైనా అబ్జెక్షన్ చేస్తే మరి ఎపిసోడ్లు కూడా మరి జరగలేదు కంటే ఇది కరెక్ట్ కాదనిపించింది అక్కడ కొద్దిగా ఫ్యారెంటిజం వాళ్ళకి అయ్యింది ఏమైనా కూడా కావాలని చేయలేదులే అక్కడ అనుకోకుండా అలా జరిగిపోయి కాబట్టి మరి రూల్స్ గమనించకపోవడం ఏదో వాడు. అలాగే నెక్స్ట్ వన్ కీర్తి ఇక్కడ అయింది రాజశేఖర్ మళ్ళీ రేవంత్ ఇలాగంటే ఇలా తోస్తే ఏ గుద్దేకు 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 ఇలాగంటే విసిరేకు 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 ఓవర్ డ్రామా చేయకంటే ఈవిడు ఓవర్ డ్రామా ఓవర్ యాక్టింగ్ నటనకి జీవం పోసేసి మహానటిని మించిపోయిన నటనతో వారు డ్రామా చేసి మళ్ళీ వాళ్ళది నటన వేలది నటన వాళ్ళ తాత జేజమ్మలాగా అమ్మమ్మలా చేసింది ఈవిడ నటన. మళ్ళీ ఇదొక దీంతో పాటు చీ తూ ఇవి చాలా అక్షరాలే చీ అనేది ఒక అక్షరమే తూ అనేది ఒక అక్షరమే కానీ దాని ఇంటెన్షన్ చాలా ఉంటుంది ఎంత ద్వేషం ఉంటుంది తప్పాలని మాట్లాడలేరు షటప్ అనడం మళ్ళీ ఆయన రేవంత్కి కన్నుకు తగిలించేసి కూడా ఈవిడ రోజు రోజుకి ఈవిడది కూడా ఇంప్రెషన్ అయితే పోతుంది ఆడియన్స్ దృష్టిలో డౌటేలే. అలాగే ఆదిరెడ్డి నేను వాళ్ళని విసిరేయాలా వద్దు మళ్ళీ ఓవర్ ఫిజికల్ చేయొద్దు అంత స్ట్రాటజీ అంతే ఆ రకంగా పోయారనమాట. సత్య మళ్ళీ మెరిన వైపు కూడా వదిలేసి టార్గెట్ అంతా వీళ్ళు సత్య మెరిన అటువైపు ఉంటే వాళ్ళ వైపు టార్గెట్ అంతా ఫోకస్ మీద వన్ మ్యాన్ ఆర్మీ ఇద్దరు ఒక్కనే కంట్రోల్ చేస్తే చాలు మొత్తం ఫసక్ కనలేక సో గుద్దేయడం నెక్స్ట్ లెవెల్ ఓవర్ యాక్షన్ ఓవర్ డ్రామ్ అంతా వీలు చేసి మళ్ళీ అటు బ్లేమ్ చేయడం. అలాగే రాజశేఖర్ రేవంత్ బాలాదిత్య ముగ్గురు కుస్తీలు పడుతున్నారు రాజశేఖర్ని లాగేస్తున్నారు బాలాదిత్యని లాగేస్తున్నారు మళ్ళీ శ్రీహాను వర్సెస్ బాలాదిత్య మన ఇద్దరు అన్నదమ్ముల కొట్లాడుకుందాం చిన్నప్పటిలోకైనా మళ్ళీ కుస్తీలు పడుతున్నారు లాగుతూ ఉన్నారు ఎక్కువ మాత్రం టార్గెట్ ఇతడే ఇతరు ఒక్కడైతే చాలు ఎవరిని కుంభస్థానం కొట్టినట్టు అతను కొట్టిస్తే మొత్తం టీం చతికిలు పడిపోద్దని ఒక స్ట్రాటజీతో వెళ్ళారు. అటుగా మళ్ళా రాజుని కీర్తి ఇక్కడ ఫైమ కలిసి లాగేసి వెనక్కి విరిచేసి మళ్ళీ గోళ గగ్గోలు డ్రామా 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 అని చెప్పేసి రాజశేఖర్ కూడా అర్థమైంది చాలే నువ్వు ఏం చేయక్కర్లా యాక్టింగ్ చేయక్కర్లా అని చెప్పేసి ఫైవ్ మళ్ళీ రూల్స్ చదువుకో రూల్స్ చదువుకో కావాలని కూడా తర్వాత సారీ చెప్తుంది సారీ రాజశేఖర్ లైవ్లో సారీ రాజశేఖర్ నేను కావాలని చేసినట్టు నువ్వు కావాలని చేసినా స్ట్రాటజీగా చేసినా ఎలా చేసినా నేను హట్ అయ్యాను అంతలా విర్రెక్కించేసి లైవ్ ఇది లిమిట్ దాట్ ఇస్ అనలేక రాజశేఖర్ కూడా ఫీల్ అయ్యాడు. అటుగా శ్రీ సత్య హెడ తగిలింది అన్నంతో ఇంక ఈయన పూర్తి వదిలేసాడు ఇక ఎవరు రేవంత్ ఈ దుంపదగా మన టీంలో ఆడినా ఒక ఆ టీంలో వాడు అంటే నా కాలు చేతులు కట్టేస్తాను రబ్బాయి అని ఆడినోడు అనుకోండి బతికస్తుడు అనుకోండి లేజు అంటే సరే ఇదే మనకు కావాల్సిన కూర్చుంటారు పోయి ఆడకపోతే ఉండలేడు ఆయన ఆట అంటే పడిచేస్తాడు. అలాంటి ఆయన వీళ్ళకి ఎమోషనల్గా డ్రిల్ చేసేసి ముడితే తప్పు తడితే తప్పు టచ్ చేస్తే తప్పు అన్నట్టు ఇంతలా చేసేస్తుంటే పాపం బాగా ఫీల్ అయిపోయాడు ఇంకా చేతి ఉంపతే కానీ కాలు చేతులు కట్టేసారు లైవ్లో అయితే చాలాసేపు హట్ అయిపోయి కూర్చుని మళ్ళీ శ్రీ సత్య శ్రీహాన్ కూడా వచ్చి అది కాదురే ఇది కాదురే అని చెప్పేసి మాట్లాడడం. పైకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే సరే ఆయన వెళ్ళాడు హోస్ట్గా ఎవరు సంచాలకు చెప్పుకుంటున్నాడు గోరు తగిలిలా ఫిజికల్ అవుతుంది ఎందుకంటే నాకు ఆల్రెడీ బ్లేమ్ చేశారు నేను ఫిజికల్ అవ్వకపోయినా ఎలిగేషన్ చేశారు కాబట్టి నాకు చిన్న గోరు తగిలిలా నేను అవుతాయి ఇందులో డౌట్ లేదని బరాబర్ అవుతుంది అని చెప్పాడు. తప్పేముంది ఆయన బాధ చెప్పుకున్నాడు నా మీద ఉత్తుపున్నానికి నింద వేశారు కదా అని చెప్పేసి మరి
నిందేసినప్పుడు ఎవరైనా రియాక్ట్ అవుతారు. అయ్యేటప్పుడు ఆయన చెబుతున్నప్పుడు వెంటనే ఆదిరెడ్డి అయితే లైవ్లో చాలాసేపు కనీసం ఒక అర్ధగంట 45 మినిట్స్ అయితే డ్రిల్లింగ్ దీని మీద. ఏంటి గోర తగ్గితే ఫిజికల్ అవుతావా ఏంది బ్రో, ఏమనుకుంటా బ్రో, ఇదేమైనా రెజిలింగ్ అనుకున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు, నువ్వే పెద్ద తోపు అనుకుంటున్నావా, నువ్వు 10వ వారంలో మేము 10వ వారంలో ఉండే, నువ్వు 15వ వారంలో ఉంటే అట్ట అలా చెయ్యి, మళ్ళీ తొడగొడతాడు, తొడగొట్టేసి నువ్వే తోపా, ఫిజికల్ అవుతావా, అవ్వు చూస్తా మేము కూడా అవుతావు అట్లా ఇట్లా, ఇది రెజిలింగ్ రెజిలింగ్ కాదు ఇది, చూసుకుందాంలే గోర తగిలితే అవుతావా, గోర ప్రొవోకింగ్ ప్రొవోకింగ్ స్టార్ ఈ ఎపిసోడ్కి మాత్రం అవార్డు ఇద్దరికే ప్రొవోకింగ్ స్టార్, అంతలా చెలరైపోయినాడు, రెచ్చిపోయాడు అనమాట, రెచ్చగొట్టేశాడు అనమాట. రేవంత్ మాత్రం అవునా ఓకే ఓకే, ఈయన బాగా సైలెంట్ అయ్యాడు, తగ్గాడు, బాగా తగ్గిపోయాడు. రెగ్యులర్గా మనం గతంలో చూస్తే ఆ ఎమోషన్ కానీ అంత లేదు, ఓకే ఓకే అని లేదు. తర్వాత మళ్ళీ అంటాడు రాజిరెడ్డి నామినేషన్ కూడా చేసుకో కావాల్స్తే అరగంట ఇతను అంటే నామినేషన్ కూడా చేసుకుంటే నామినేషన్ అని ఇక బొచ్చుడు పాయింట్లు వస్తే ఇనలకు మాట్లాడుతున్నాడు ఆయన మొన్నటిగా, బొచ్చుడు ప్రచారం చేస్తారు ఇది దానికోసం అడిగా అరగంట కొట్టేస్తా వాడు, దమ్ముంటే ఎత్తుక్కో వేసుకో వేసుకో నామినేట్ చేసుకుని ఇంకేం చేసుకుంటాడు. మరి అరగంట ఒకటి ఇస్తే అన్ని పాయింట్లు ఇస్తే ఎప్పుడు ఆ పాత పులిహోర రీజన్ ఎందుకు చెప్తావే పదే పదే, ఆ సొలు రీజన్ ఎందుకు, ఎంతసేపు అగ్రెసివ్ అగ్రెసివ్ అగ్రెసివ్. రేవంత్ విషయంలో ఒకటే పాయింట్ అగ్రెసివ్, మిగతా హౌస్ మేట్స్లో లెస్ డిజర్వ్ మోర్ డిజర్వ్ ఇంతే, డిజర్వ్ లెస్ డిజర్వ్ మిగతా ఇవే కదా రీజన్స్. మరి అరగంట కొట్టిస్తే టన్నులు కొన్నులు తీసి వదలొచ్చు కదా, బాణంలాగా ఇదిగో కాసుకో దీనికి ఆన్సర్ దీనికి చెప్పు సమాధానం అని చెప్పి ఆ అగ్రెసివ్ రీజన్ చెప్పేదానికి కూడా ముందు మళ్ళీ మంట ఎక్కడ రాజుకుంటుందో నీళ్ళు తెల్లి మరి చెప్తాడు అట్టడి దానికి మరి అరగంట కొట్టేస్తామంటే ఆ ప్రొవోకింగ్ నెక్స్ట్ లెవెల్కి పోయింది. నువ్వు ఫిజికల్ అవ్వద్దు 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 మళ్ళీ ఈయన ఫిజికల్ అవుతుంది వీళ్ళ టీం అంతా అవుతూ. అయితే వీటి వల్ల ఏంటంటే ఆదిరెడ్డి ఇలాంటి స్ట్రాటజీల వల్ల ఆడియన్స్లో పలచన అవుతాడు అంతే. నిన్న ఎనజాక చేసిన దానికి 10 అంతలు ఈరోజు రేవంత్ని అయితే పిచ్చెక్కించేశారు, చుట్టూ అటు లాగేసి ఇటు లాగేసి ఇటు లాగేసి ఇర్రెక్కించేసి మానసికంగా డ్రిల్ చేసేసి బాలాదిత్య విషయంలో ఒకలాగా చేసి ఇప్పుడు ఇతర విషయంలో ఒకలాగా చేసి ఆ రోజేమో బాలాదిత్య ఫ్రెండ్ అనే కదా పోటీ ఉండదనా, ఆయన ఎమోషన్ కదా ఆయన వీక్నెస్ కదా, మరి ఈరోజు ఇతని క్యారెక్టర్ మీద వీక్నెస్ మీద కదా ఆడారు, బాలాదిత్యకి విషయం అర్థం కాదు, అది కాదు సోదరా అది కాదు సుయోధన అన్నట్టు ఈయన చెప్పడం నెమ్మదిగా ప్రశాంతంగా. అంటే వీళ్ళ స్ట్రాటజీ ఏం లేదండి, సింపుల్ అండి, ఒక ముక్కలో ఎల్లో కార్డు ఇచ్చారు కదా రెడ్ కార్డు ఇచ్చి తోసేద్దాం, ఎటు ప్రతిసారి 9 వారాలు 7 సార్లు సేవ్ అయ్యాడు స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఇలాగైతే తలపడలేదు మనం వల్ల కాదు, కంటెంట్ కుమ్మేస్తాడు ఇచ్చేస్తాడు ఆడియన్స్ నచ్చుతున్నట్టు ఉంది, మరి ప్రతిసారి సేవ్ అవుతున్నట్టు అర్థం ఏంటి, నామినేట్ చేసిన ఉపయోగం లేదని ఒక ఫీలింగ్ ఆల్రెడీ వచ్చింది, టాప్ 5 అని ఎటు వచ్చేసింది, సరే రెడ్ కార్డు ఇచ్చి తోస్తామంటే హ్యాపీ మనలో మనం కొట్టుకొని సాఫీగా సేఫ్ రీజన్లో సిల్లీ రీజన్లో చెప్పుకొని ఆడుకుంటూ పో, ఇది వీళ్ళ స్ట్రాటజీ అంతే. అట్టగా ఆదిరెడ్డి మళ్ళీ రాజశేఖర్ కాలు కూడా లాగేశాడే, రేవంత్ కాలు కూడా లాగాడే, చేతులు వెళ్ళి ఇవన్నీ మరి ఎంత చెప్పినా తక్కువే, అంత లెక్క అయితే ఆడారు. మళ్ళీ మాకు అన్యాయం జరిగిందని గోళ. అలాగే ఇంకోటి ఏంటి, రాజశేఖర్లో తోస్తే ఆదిరెడ్డి అబ్బాట పడిపోయి మళ్ళీ నవ్వుతాడు వెంటనే, వెంటనే ఓవర్ యాక్టింగ్ చేసి వెంటనే మళ్ళీ లాఫింగ్, ఫైమో కూడా రెచ్చగొట్టడం, మళ్ళీ ఈవిడ కూడా అదే స్ట్రాటజీ, ఆ నువ్వే తోపు కాదు మేమే తోపు, ఇక్కడ 10 వారాలు ఉన్నామంటే అందరూ తోపులే, ఎంత తోపు అనేది వారం ఉంటుందో ఓడతుందో తెలిస్తే మనం తోపా కాదని తేలిపోద్దు బయటికి వెళ్ళాక. కర్మగాలి కెప్టెన్ అయ్యాక కూడా పోతే ఇంకా చాలా ఓరని దొంపదగా 6 వారాలు 8 వారాలు కంటెండర్ అయ్యానే, ఒక వారం కెప్టెన్ 2 రోజులు కూడా చేయలేకపోయినా, ఈ బాధ ఈ సీజన్ అంతా ఏడాది అంతా జీవితం అంతా కొనసాగుతా అబ్బా అనిలకి బాధ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటి, అలాగే రేవంత్ ఫిజికల్ అవ్వలేదు, నేను వాంటెడ్ లెవెల్లో ఒకవేళ అయినట్టుంటే అవ్వలేదు అసలు సారీ కానీ మళ్ళీ కూడా నేను కాను అని చెబితే మళ్ళీ ఆదిరెడ్డి ఇక్కడ ఎపిసోడ్లో కట్ చేస్తారు ఆదిరెడ్డి మళ్ళీ లైవ్లో, అలాగే అలా బ్రో ఫిజికల్ అవ్వాలి, ఫిజికల్ అవ్వకపోతే ఎలా అవ్వాలి అంటే అవ్వాలి నువ్వు అవుతున్న మాకు ప్లస్ అని చెప్పేసి ఈ పెద్ద మనిషి ఎలా ఆడేట్ చూశారు ఈరోజు, ఫిజికల్ అవ్వలేదు అయినా ఒకవేళ సారీ నేను అవ్వరు అని కూడా చెబితే అవ్వాలి అవ్వాలి అవ్వాలంట, ఆయన వీక్నెస్ మాకు కావాలి దాన్ని బట్టుకుని మేము వెళ్ళిపోతాం లెక్క. అలాగే నెక్స్ట్ వన్ ఇంక ఫైనల్గా 493 నిచ్చెన్ టీంకి వచ్చే వాళ్ళకేమో 518 బాలాదిత్య స్విమ్మింగ్ పూల్ విసిరిదంతా కలిపి, అయితే పాముల టీం కెప్టెన్ కంటెంటర్స్ ఆదిరెడ్డి శ్రీహాను కీర్తి ఫైమ రోహిత్ కదా, ఇందులో శ్రీహాన్ ఏంటి నువ్వు ఆల్రెడీ పనిష్మెంట్ ఉంది కానీ ఊరుకోవాలంటే శ్రీశే చెక్కిచ్చాడు, కానీ ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే హౌస్మేట్స్లో ఇనయ వసంతి ఫైమ మెరీనా రోహిత్ వీళ్ళ 5గురే కెప్టెన్ కాల, ఇప్పుడు హౌస్లో ఉన్న 12 మందిలో ఈ 5గురే కాల, సో వేళలో ఎవరికైనా ఇచ్చి ఉంటే బాగుండేది నాకు అనిపిస్తుంది, ఖచ్చితంగా అతని గ్రాఫ్ అమాంత పెరిగేది, స్థాయి పెంచుకునే అవకాశాలు ఇలాగే వస్తాయి అవి ఒడిసి పట్టుకోవాలి. అక్కడ శ్రీహాని కెప్టెన్ అయ్యాడు, సత్య ప్రజెంట్ కెప్టెన్, కెప్టెన్ అంటే కెప్టెన్ వస్తే ఎంత మైనస్ అయింది, నిన్న మనం హెల్ప్ చేసింది సరే కాదనట్లే ఇచ్చాడు రీపే చేశాడు, కానీ వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే అప్పుడు కదా శ్రీహాన్ గ్రాఫ్ అమాంత అబ్బా పలే ఇచ్చాడు రాని, ఇనాయక ఇచ్చుంటే ఇంకా సూపర్, ఇప్పుడు ఇనాయకనే కాదు పోనీ సరే ఫైమా ఆల్రెడీ కెప్టెన్ కంటెండర్ ఈ వారం వాళ్ళ టీం గెలిచింది కనుక, రోహిత్ వాళ్ళ టీం గెలిచింది కనుక కెప్టెన్ కంటెండర్, మెరీనా కెట్టు వాళ్ళ టీంలో సేమ్ వాళ్ళు అదే చేశారు, రేవంత్ శ్రీసత్య రాజశేఖర్ బాలాదిత్య ఆల్రెడీ కెప్టెన్స్ అయ్యాం కనుక మెరీనా అవ్వలేదు కనుక వాళ్ళకి ఇచ్చేద్దాం ఆ బంగారు మనీ ద్వారా ఆవిడకి ఇచ్చారు ఏకగ్రీవంగా ఏకాభిప్రాయంతో. ఇక్కడ మిగతా వాళ్ళు చూసుకున్నా సరే ఇనయ వసంత మాత్రమే మిగిలిపోయారు, ఫైమా రోహిత్ మేరినా ఈ 5గురిలో 3గురికి మళ్ళీ ఈసారి కంటెండర్కి అవకాశం వచ్చింది కదా, వాళ్ళకి ఇచ్చుంటే బాగుండదు, శ్రీహాన్ మంచి అవకాశం మిస్ చేసుకున్నాడు ఆయన, గోల్డెన్ ఛాన్సెస్ అలాంటివే
అబ్బా భలేగా మెచ్యూర్డ్గా చేశారని. సో అదైతే బ్యాడ్ అనిపించింది, ఇచ్చుంటే బాగుండేదని. సరే ఇది ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించింది లైక్ షేర్ కామెంట్ అయితే మర్చిపోకండి.